బిస్మిల్లాహిర్ రహ్మానిర్ రహీమ్. అస్సలాము అలైకుమ్ వరహ్మతుల్లాహి వబరకాతు. నా ప్రేమన సోదర మహాశయులారా, మనలో చాలామంది మిత్రులు సహోదరిమణులు ఖురాన్ యొక్క పఠనం చేస్తూ ఉంటారు, ఖురాన్ చదువుతూ ఉంటారు. కానీ వాళ్ళకి తెలియదు ఖురాన్ మనం ఏ సమయంలో చదవాలి, ఖురాన్ మేము ఏ సమయంలో చదివితే అల్లాహు తాలా మా యొక్క ఖురాన్ యొక్క పఠనాన్ని వింటారు, ఖురాన్ చదివే యొక్క మంచి సమయం ఏమిటి అన్నది చాలామందికి తెలియక వాళ్ళు ఆలోచనలో పడుతూ ఉంటారు. నా ప్రేమన సోదర మహాశైలారా, ఈరోజు నేను మీ అందరికీ తిర్మిజీ షరీఫ్ యొక్క హదీస్ గ్రంథంలో ఒక హదీస్ ఉన్నది, ఆ యొక్క హదీస్ తెలుపుతాను. ఆ యొక్క హదీస్లో హజరతే అబూ ఉమామా రజియల్లాహు తఆలా అన్హు గారు యొక్క హదీస్ తెలుపుతున్నారు. దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఇలా చెప్పారు, ఏ వ్యక్తి అయితే రాత్రిపూట సమయములో ఖురాన్ యొక్క పఠనం చేస్తాడో, అంటే ఖురాన్ చదువుతారో, అల్లాహు తబారకు వతాలా వాళ్ళ వైపు ఎంత ఎక్కువగా నిష్టగా ఆలోచిస్తూ గమనిస్తూ ఉంటారంటే అంత నిష్టగా ఇంకా ఏ వస్తువుని కూడా అల్లాహు తబారకు వతాలా గమనించరు, చూడరు, వినరు అని చెప్పి ప్రవక్త గారు మనకి ఈ యొక్క హదీస్లో చెప్పడం జరిగింది. నా ప్రేమ మిత్రులారా, దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది ఏమిటి అంటే, రాత్రి సమయంలో తహజ్జుద్ సమయంలో ఎవరైతే ఖురాన్ యొక్క పఠనం చేస్తారో వాళ్ళ వైపు అల్లాహు తబారక వతాలా ఆయన యొక్క పూర్తి ధ్యాసని ఆ ఖురాన్ చదివే యొక్క వ్యక్తి వైపు మళ్లించి అల్లాహు తాలా గమనిస్తూ ఉంటారు, ఖురాన్ వింటూ ఉంటారు. అందుకని మనమందరం కూడా ఖురాన్ చదివే సమయం ఏది అంటే ఖురాన్ తహజ్జుద్లో చదవడం చాలా ఉత్తమం. అలా కాకుండా ఖురాన్ అన్నది మనం ఎప్పుడైనా సరే చదువుకోవచ్చు, కానీ ఉత్తమమైన సమయం ఏది అంటే తహజ్జుద్ సమయం అనమాట. అందుకనే ఈ యొక్క విషయాన్ని మనం అందరం కూడా గమనించి ఎక్కువ శాతం తహజ్జుద్ నమాజ్ చదువుకొని ఖురాన్ యొక్క పఠనం చేసుకోవడానికి ప్రయత్నించాలి. ఇన్షా అల్లాహ్ దీనివల్ల మనకి చాలా లాభం కలుగుతుంది. అల్లాహు తాలా మనందరికీ చెప్పే కన్నా వినే కన్నా ఎక్కువగా ఆచరించే యొక్క మహాభాగ్యాన్ని ప్రసాదించుగాక. ఆమీన్ వ ఆఖిరు దావానా అనిల్ హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్.